సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్ ఎల్ రమణ గెలుపుపై టిఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అవునూరు మానేరు వాగు నుండి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ముందస్తు సమాచారంతో ఎంఆర్ఓ మందజ్యోతి వరలక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఆర్ఐ విఆర్ఓలు బృందంగా ఏర్పాటు చేసి గ్రామ పరిసర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 10 ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగిందని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముస్తాబాద్ ఎస్ఐ తెలిపారు. రాత్రిపూట అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ముందస్తు సమాచారం మేరకి రాత్రి ఆర్ఐ మిగతా విఆర్ఓస్ అందరు కలిసి టీం ఏర్పాటు చేసి అందులో నుంచి రాత్రి మేము వెరిఫై చేసుకుంటే మాకు ఒక 10 ట్రాక్టర్లు ఒక పికప్ బండి దొరికింది. ఇందు మూలంగా అందరు ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా అక్రమ రవాణా చేయడానికి వీల్లేదు, మీకేమైనా అవసరం ఉంటే డీడీ తీసుకొని వచ్చి ఎంఆర్ ఆఫీస్కి ఇస్తే దాని ప్రకారం మేము ఇసుక అనేది పర్మిట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీళ్ళకి ఖచ్చితంగా కఠినమైన చర్యలు వీళ్ళ మీద తీసుకుంటాము. వీళ్ళు కాకుండా ఇంకెవరు కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇది చట్టరీత్యా కూడా నేరం కాబట్టి ఈ మూలంగా తెలుసు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో సిద్దిపేట జిల్లా మిరుజడ్డి మండల కేంద్రంలోని ఎంపీపీ గజ్జల సాయిలు తోట అంజిరెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మిరుజడ్డి గ్రామంలో మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ఎంపీపీ గజ్జల సాయిలు గారికి, అదేవిధంగా జడ్పీటీసీ లక్ష్మీలింగం, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, మన సర్పంచపురం అధ్యక్షుడు బాలరాజు, అధ్యక్షుడు మన రైతు సంఘం అధ్యక్షుడు దుర్గారెడ్డి, సత్యయ్య, పార్టీ కార్యకర్తలకు సర్పంచులకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నిన్న జరిగినటువంటి మొన్న 10 తారీఖు నాడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు 6 స్థానాలు ఏకగ్రహం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 6 స్థానాలలో భారీ మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ మొత్తం టోటల్గా 12 స్థానాలకు ఇవ్వడం జరిగింది. ఇదే ఎలక్షన్ రోజునే బీజేపీ వాళ్ళు కరీంనగర్లో ఇక మళ్ళీ ఈ ఛాన్స్ దొరకదని ఎలక్షన్ కాగానే కౌంట్ మన ఆ రోజే వాళ్ళు విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరిగింది. వెనకటికి మళ్ళీ ఛాన్స్ దొరకదు కదా, ఛాన్స్ దొరకదు కదా అని ఆ రోజు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎటువంటి రోజు సంగతో ఒక్క హుజూరాబాద్ ఎలక్షన్లలో గెలిచి ఎన్నో రకరకాల మాటలు మాట్లాడారు. మరి ఈ రోజు ఎటుపోయింది, ఆ గెలుపు ఎక్కడ పోయింది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పబ్లిక్ కానీ నాయకులకు అందరికి కూడా ఎవరికైనా ఎంత అభిమానం ఉందో దీంతోనే అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా అటువంటి ప్రగల్భాలు మాట్లాడకుండా జాగ్రత్త మాట్లాడాలని హెచ్చరిస్తూ ఉన్నాను బీజేపీ వాళ్ళని. జై. మరి మిరుదొడ్డి హెడ్ క్వార్టర్లో ముఖ్య సమావేశంలో వాస్తవంగా
తెలంగాణ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రజలే తీర్పు చెప్పిరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి పూర్తిగా మొత్తము అన్ని భారీ మెజారిటీ తోటి గెలవడము చాలా గర్వకారణం మరి బీజేపీ వాళ్ళు ఈ రోజు అంటారు కాకమ్మ కథలు చెప్తారు మరి ఎక్కడైతే వాళ్ళకు దమ్ము ధైర్యం అనేది ఉంటే ఒక కాన్స్టిట్యూషన్ లో దాన్ని పోటి చేసి దాన్ని ఋషి ఏంది అనేది తెలుసుకుంటే గౌరవం ఇక సాలిసాలని మాటలు మాట్లాడితే అది కొంతం లేనిది మరి తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తోటి ప్రజలు గర్వకారణంగా అన్నిటికీ మాయ రావడము చాలా గర్వకారణం నేను ఒకటే చెప్తున్నా వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఆలోచన విధానం తోటి తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి ఈ రోజు బీజేపీ ఒక్క దగ్గర పోటి చేసి మరి గెలిచినటువంటి సబ్జెక్ట్ ఉంటే దానికి ఒక అర్థం కాబట్టి ప్రజలు మంచి తీర్పు తీసుకురు మరి జై తెలంగాణ జై తెలంగాణ వైన్స్ పర్మిట్ రూమ్ లో మద్యం తాగి ఒకరు మృతిచెందగా మరొకరు అపస్మారక స్థితికి వెళ్లిన ఘటన రాజన్న సిసిల జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన మేరుగు శ్రీనివాస్ మృతిచెందగా మృతదేహాన్ని వైన్ షాప్ పర్మిట్ రూమ్ నుండి బయటకు వేయడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా బయట పడేస్తే అన్కాన్షియస్ పడేసినావు ఏడే ఏది ఏం చేసినావు ఇప్పుడు చనిపోయింది వాడు మనిషి జీవితాన్ని ఈ తాజంత వరకు మీ మనిషి అన్కాన్షియస్ బయట పడారు మంజీరాయుడు ఫోన్ చేస్తే వాళ్ళకు తీసుకొచ్చి బయట చంపేయండి వాళ్ళందరూ వస్తుంది మళ్ళీ అంతా దాని మీద కాదు అవి కాదు మళ్ళీ తీసుకొచ్చారు కూర్చునే మేము ఇద్దరు ఇద్దరు